నిత్యం వండుకునే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో పలు విధాలైన విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. దీనిలో కొద్ది మోతాదులో థయామిన్, రైబోఫ్లావిన్, ఫొలైట్, నియామిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి లభిస్తాయి. అంతేకాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఈ బంగాళదుంపలో కార్డినాయిడ్స్ మరియు పాలిఫినాల్స్ వంటి రసాయనాలు ఉన్నాయి. ఇది శరీర పౌష్టికతను పెంచుతుంది, గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకునే శక్తిని ఇచ్చి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అయితే ఈ బంగాళదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ళ నుండి జుట్టు వరకు అందాన్ని పెంపొందించటంలో ముందుంటుంది. అదెలాగో ఇప్పుడు మీకోసం. ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్ళు. అయితే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు రావటం, కళ్ళు ఉబ్బటం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్లో వేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది. దానిలో దూదు ముంచి కళ్ళపై పావు గంట సేపు ఉంచుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. బంగాళదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ పేస్ట్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు వదిలేయాలి. ఇలా చేయటం వలన చర్మం మృదువుగా అవటంతో పాటు ఛాయ కూడా పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డును కూడా అది పీల్చేస్తుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. బంగాళదుంప రసంతో రోజు ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావటం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్ల మచ్చల్లాంటివి కూడా తగ్గుతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళదుంప రసాన్ని రాస్తే చర్మం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఒక స్పూన్ బంగాళదుంప రసానికి స్పూన్ ముల్తానా మట్టిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరే వరకు ఉంచాలి. మొదట గోరువెచ్చని నీళ్లతో, తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇది ఫేస్ మాస్క్ లా బాగా పనిచేస్తుంది.